మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహమును తన యద్దకు కూడి వచ్చినందున ఆయన దోనె ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులు గాను, ఒకటి 60 అంతులు గాను, ఒకటి 30 అంతులు గాను ఫలించను. చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని అద్దె నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచిట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసి కొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచూ వాటిని చూడగోరియు చూడకపోయిరు, మీరు వినివాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. కాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే, కాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును. గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతులు గాను, ఒకడు 60 అంతులు గాను, ఒకడు 30 అంతులు గాను ఫలించును అనెను. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పాను.
పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలినది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలినది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుము అనేది. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలినది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలినది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చొండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటినూ ఉండును. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనేది. ఆయన, అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడు అని వారితో చెప్పాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశములకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియే కదా. యాకోబు యోసేపు సీమోను యూదాను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చాను అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి, అయితే యేసు, ప్రవక్త తన దేశములోను తన ఇంటినూ తప్ప మరి ఎక్కడనైనను గణహీనుడు కాడు అని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.